నన్ను ఎమ్మెల్యే గెలిచిన 6 నెలల లోపే ప్రతి ఊర్లో ప్రతి కులానికి ఒక కమిటీ కట్టిస్తానని చెప్పి సందర్భంగా అది ఒక్కడే కాదు, మండల హెడ్ క్వార్టర్లో ప్రతి కులానికి ఒక మార్చి అబద్ధాల కోరు చెప్పే ముచ్చట లేదు. ఈ రోజు ఒక భుజం మీద చేయగానే అట్ట పోయి ఉప్పన్న భావన మనం ఉబ్బిపోయే మనసత్వం ఉన్నది. తెలంగాణ ప్రజలను ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంకొకసారి అడుగుతా ఉన్నా, మా పోలీస్ అన్నారు చెప్తా ఉన్నాడు టైం అయిపోతుంది ముగించమన్నారు. ఇంకొక 10 నిమిషాలు ఉన్నది సుతనే ఉన్న టైం. కాబట్టి ఒక్కసారి అక్కలారా చెల్లెలారా, ఇక్కడ సైనికులు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు, సైనికులు లాంటి యుద్ధ వీరులు ఉన్నారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలో శాసించే నాయకులు ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఓటేసి నాకు అవకాశం ఇవ్వండి. ఒక అన్నకు తమ్మునిగా, ఒక తల్లికి కొడుకుగా, ఒక తల్లికి కొడుకుగా నోట్ల నాలుగ లేక మీకు అందుబాటులో ఉండే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో తెలంగాణలో ఎమ్మెల్యే ఏ విధంగా ఉండాలో నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. నేను ఇచ్చిన హామీలన్నీ ప్రమాణ పూర్తిగా చెప్పిన ఆశే తప్పు మీకు తండ్రి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుంతుకే, చేతి గుంతుకే. సోనియా గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, ఉత్తమ్ కుమార్ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, చేతి గుంతుకే, చేతి గుంతుకే. ఇక్కడికి విచ్చేసి ఈ సభను విజయవంతం చేసిన నా తమ్ముళ్లకు, నా అక్కలకు, నా చెల్లెలకు అందరికీ చిరచి వంచి దేని ఏడో తారీఖున జరగబోయే ఎలక్షన్ లో నిద్రపోకుండా ఎర్రబెల్లి ఉందరబెల్లి గారు మాయ మాటలు చెప్పి కేసీఆర్ పంపిన 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. సీతల పేరు మీద, గడియారాల పేరు మీద, వాచ్ల పేరు మీద, కోరల పేరు మీద ఖర్చు పెడతా ఉన్నారు. మందు సీసాలు తాగిపోతూనే ఉన్నాయి. అయినా నిద్రలోకండి. మన బిడ్డలు బాగుపడాలంటే, మనకు ఉండడానికి ఇల్లు కావాలంటే, మన పిల్లగాలు చదువుకోవాలంటే, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలంటే, పండించిన పంటలు గిట్టుబడి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియమని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చెప్తూ చదివించుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్. చేతి గుర్తుకు ఓటు వేద్దాం, జంగ రాఘవన్న గారిని గెలిపించుకుందాం. జంగ రాఘవన్నకే మీ ఓటు, చేయి గుర్తుకే మీ ఓటు.